ఎప్సన్ 380 ప్రింటర్లో ఇంక్ ట్యాంక్లో ఇంక్ ఏ విధంగా నింపుతారు ఇప్పుడు చూద్దాం. మనకి 4 టైప్స్ ఆఫ్ ఇంక్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కలర్ ఈజ్ సియోన్. సియోన్ కలర్ తీసి పైన క్యాప్ ఉంటుంది, క్యాప్ రిమూవ్ చేసి లోపల ఉన్నటువంటి ఇంక్ని ఈ ఫస్ట్ ట్యాంక్లో జాగ్రత్తగా ఫిల్ చేయాలి. చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటే ఇంక్ దాంట్లో నిండుతుంది. ఈ విధంగా చిన్నగా ఇంక్ని పూర్తిగా ఇంక్ మొత్తాన్ని కూడా ఇలా నొక్కుతూ ప్రెస్ చేస్తూ ఉంటే లోపలికి ఫిల్ అయిపోతూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత దీని క్యాప్ని పట్టేసేయాలి. రెండవ క్యాప్ని తీసుకుని రెండవ కలర్ మెజెంటా, దిస్ మెజెంటా, రెండవ కలర్ని కూడా తీసి పైన క్యాప్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన దాన్ని ఈ రెండవ నాజిల్లో ఈ విధంగా జాగ్రత్తగా పోయాలి. ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ దాంట్లో నిండుతుంది. ప్రెస్ చేస్తుంటే అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. దీన్ని మూతను ఇలా పెట్టేసేయండి. ఇంక్ మళ్ళీ బయటకు వెళ్ళిపోకుండా మూత గట్టిగా ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ ఈజ్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ కూడా అదేవిధంగా బాక్స్ చేసి పైన క్యాప్ని రిమూవ్ చేసి థర్డ్ దాంట్లో ఉన్న క్యాప్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఇంక్ ఒలికిపోకుండా జాగ్రత్తగా నింపుకోండి. ఎల్లో కలర్ వై అని ఉంటుంది ఇక్కడ, ఆ వై దగ్గర మనం ఎల్లో కలర్ ఇందకట్లాగే ఇలా పెట్టి చిన్నగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఇంక్ దాంట్లో పూర్తిగా నిండుతుంది. ఇంక్ పూర్తిగా నిండిన వెంటనే మనం దాన్ని రిమూవ్ చేసుకుందాం. ఓకే, పూర్తయింది, కంప్లీట్ అయింది. కలర్ పెట్టుకోండి, నాజిల్ని మూతని గట్టిగా మళ్ళా తగ్గించేయండి. నెక్స్ట్ దీంట్లో బ్లాక్ కలర్ నింపుదాం మనం. దీన్ని మూత ఈ విధంగా తీసుకొని బ్లాక్ కలర్, ఈ బ్లాక్ కలర్ ఇంక్ బాటిల్లో పైన ఉండే క్యాప్ తీసేసుకొని ఈ ఇంక్ బాటిల్ని కూడా జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, ఒలికిపోకుండా మీ చేతి మీద పడకుండా జాగ్రత్తగా స్లోగా ఫిల్ చేయండి. నాజిల్లో కరెక్ట్గా ఇలా పెట్టేసి జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ ఉండండి. చిన్నగా అది దాంట్లో నిండుతుంది. గట్టిగా మూతలు గట్టిగా ఉండేలాగా బిగించేయండి. 4 కలర్స్ని పూర్తిగా నింపాం. నింపిన తర్వాత ఈ క్యాప్స్ మనకి గట్టిగా ఉన్నాయో లేదో చూసుకోండి. జాగ్రత్తగా గట్టిగా ఉన్నాయో చూసుకొని దీన్ని ఇలా ఉంచేసి ఇలా రివర్స్ చేయండి. ఇక్కడ మనకి 4 కలర్స్ కూడా ఇక్కడ ఫిల్ అయి ఉన్నాయి. ఇలాంటి లీకేజ్ లేకుండా ఇలా ఫిల్ చేసుకోండి. క్యాప్ని మరలా మూసేయండి. ఇక్కడ ఇది ఫిక్స్ చేయండి. దీంతో మనకి
ఇంక్ ట్యాంక్లో ఇంక్ నింపడం పూర్తవుతుంది. ఈ విధంగా ఇంక్ ట్యాంక్లో 4 రకాలైనటువంటి ఇంక్స్ నిండిపోతాయి. దీని తర్వాత మనము ప్లగ్ఇన్ చేసాము ఇందాక, ఆ ప్లగ్ఇన్ చేసినటువంటి ప్లగ్ని అంతే ఉంచండి. అదేవిధంగా ఇక్కడ యూఎస్బి కేబుల్ ఒకటి మనకి ఇవ్వడం జరిగింది. ఈ యూఎస్బి కేబుల్ని మనకి కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్ కానీ ప్లగ్ఇన్ చేయాలి. ఈ ప్లగ్ఇన్ చేసే ముందు మనం ఇన్స్టలేషన్ ప్రాసెస్ చేయాలి. ఇన్స్టలేషన్ ప్రాసెస్లో పవర్ స్విచ్ ఆన్ చేయాలి. తర్వాత అది కొంచెంసేపు తర్వాత బ్లింక్ అవుతుంది, తర్వాత ఆగిపోతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఈ బటన్ ఉంది, ప్రింట్ బటన్. ఈ బటన్ని ఒక 3 సెకండ్స్ పాటు నొక్కి అంతే పట్టుకొని ఉంచాలి. అలా పట్టుకొని ఉంచితే ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది. దీని తర్వాత కాసేపు ఒక 20 మినిట్స్ అలా రన్ అవుతుంది. ఇక్కడ ఇలా చూసినట్లయితే ఈ లోపల ఉన్నటువంటి క్యాట్రిడ్జ్, ఇది క్యాట్రిడ్జ్, ప్రింటింగ్ క్యాట్రిడ్జ్. దీనికి ఇక్కడ చిన్న స్ట్రిప్ ఒకటి ఉంటుంది, ఇది రిమూవ్ చేయాలి. చిన్నగా ఈ స్ట్రిప్ని చిన్నగా రిమూవ్ చేద్దాం. స్ట్రిప్ని ఈ విధంగా రిమూవ్ చేద్దాం. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇందాక చెప్పిన విధంగా పవర్ బటన్ ఆన్ చేసి కాసేపు ఉంచిన తర్వాత ఈ బటన్ ఆన్ చేసి ఒక 3 సెకండ్స్ పట్టుకుంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఇంక్ ట్యాంక్లో ఉన్నటువంటి ఇంక్ ఈ ప్రింటర్లోకి సరఫరా అవుతుంది. అలా సరఫరా అయిన తర్వాత క్యాట్రిడ్జ్ సెటప్ చేసుకోవడం జరుగుతుంది. ముందుకి వెనక్కి తిరుగుతూ ఒక 20 మినిట్స్ అలా జరుగుతుంది, 20 మినిట్స్ 15 మినిట్స్ అలా జరుగుతుంది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేదాకా మనము పవర్ ఆఫ్ చేయడం కానీ ఇంకా ఏమైనా షీట్స్ పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకుండా ఆ 20 మినిట్స్ సెటప్కి వదిలేసినట్లయితే ఇక్కడ పవర్ బటన్ బ్లింక్ చేయడం పూర్తిగా ఆగిపోయి పవర్ బటన్ అనేది ఆగిపోతుంది. అప్పుడు మనకి ఇండికేటర్ అనేది మనకి తెలుస్తుంది. అప్పటి నుంచి మనం ప్రింటర్ ఉపయోగించడానికి రెడీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ ప్రింటర్ ఎలా సెటప్ చేస్తారు, ఎలా ప్లగ్ఇన్ చేస్తారు అనేటటువంటి, ఎలా ఇంక్ నింపుతారు దీంట్లో అనేటటువంటి విషయాలు మీకు పూర్తిగా అర్థమయ్యాయనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. Like, share and subscribe. Share to your friends through the social media like WhatsApp, Facebook, etc. etc. Thank you very much. Thank you for watching. Have a nice day.